భారతదేశంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. ఎవరి మీద? క్రైస్తవుల మీద, ముస్లింల మీద. అనేక రీతిగా దాడులు జరుగుతున్న పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అణగారిన వర్గాల మీద. అయితే ఇవన్నీ మనం గమనిస్తూ చూస్తూ ఉన్నప్పుడు దేవుని రాకడ దగ్గరగా ఉందని మనమైతే భావిస్తూ ఉన్నాం. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా, సినిమా యాక్టర్లు కూడా, డబ్బున్నవారు కూడా చాలామంది క్రీస్తుని అంగీకరించే మనస్సు వారు కలిగి ఉంటూ ఉన్నారు. ఒకనొక ఇంటర్వ్యూలో ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ జరిగింది. సోను నిగమ్ అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్, సినిమా యాక్టర్ అండ్ అనేక క్వాలిఫికేషన్ కలిగిన వ్యక్తి. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ గారు ఏదో మాట్లాడారు, అయిపోయింది. తను మాట్లాడుతూ ఒక బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఈ దేశంలో మత స్వేచ్ఛ ఒకటి ఉంది, రాజ్యాంగం మనకిచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే చర్చిల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. చర్చిలను కాల్ చేస్తూ ఉన్నారు, క్రైస్తవులను హింస పెడతా ఉన్నారు. అది చాలా తప్పు, చాలా రాంగ్. అది అలా చేయకూడదు. భక్తి అంటే ఏమనుకున్నారు? ఎగరడము, తినడము, తాగడము, తందనాలు ఆడడమా భక్తి అంటే? ఒక మతాన్ని హింసించడమా భక్తి అంటే? ఒక మత విశ్వాసం కలిగిన వారిని దూషించడమా భక్తి అంటే? కాదు. భక్తి అంటే అది ప్రేమించాలా, ప్రేమ కలిగి ఉండాలా భక్తి అంటే. ముజే బీజేపీ సే భీ ఇష్యూస్ రహే హై, మే బతాఊంగా ఆప్కో బాద్ మే कि जब दिल्ली में चर्चेस पे अटैक हो रहा था तो बीजेपी को बोलना चाहिए था कि गलत है, क्रिश्चियंस की चर्च पे अटैक हो रहा है तो बोलना चाहिए बीजेपी को. अगर मैं होता प्रधानमंत्री या मैं होता मंत्री तो मैं ज़रूर बोलता, क्योंकि हम लोग कैथलिक स्कूल में बड़े हुए हैं. आ फादर दा वाट इन हेवन हमारे रोज़ की प्रेयर थी. तो हमें जिसका उस्ताद मोहम्मद रफ़ी हो, गुलाम मुस्तफ़ा खान साहब हो, जिसकी स्कूलिंग कैथलिक स्कूल में हो, जिसकी परवरिश हिंदू फैमिली में हो, तो उसके लिए हर रिलीजन एक ही होना चाहिए. जैसे दिल्ली को जो चला रहे हैं, मैं तो पॉलिटिक्स में नहीं हूँ. मैं आपके सामने अभी मैंने बीजेपी की बुराई की है, तो मैं कोई भक्त तो नहीं हूँ भैया कि हा भक्त क्यों जय श्री राम करो, ऐसा भक्त नहीं हूँ. मैं तो इस बात के भी खिलाफ हूँ कि अगर नवरात्रे चल रहे हैं तो किसी मीट की दुकान बंद की होगी. मैं आपको मुंह पे बोलता हूँ, गलत है. जो आदमी मटन बेच रहा है, जिसका काम है, जिसको जो नहीं मान रहा भाई, उसके आप दुकान कैसे बंद कर सकते हैं? तो मैं तो इतना साफ बोले, तो मैं भक्त नहीं हूँ. आई रिपीट, जब चर्चेस को जला रहे थे या जो भी कर रहे थे, आई वॉज हर्ट कि आवाज़ उठाओ यार, लोग को खड़े होना चाहिए इस बारे में कि नहीं नहीं, मंदिरों के साथ में भी अच्छा होना चाहिए, मस्जिद के साथ में अच्छा होना चाहिए, चर्च के साथ में अच्छा होना चाहिए. दिस इज हाउ सोसाइटी शुड बी. ఆ దినాల్లో నేను కూడా ఆర్సీఎం స్కూళ్ళను చదివాను. ఆర్సీఎం స్కూల్లో చదివాను, వారు నాకు ఎన్నో విషయాలు నేర్పిస్తూ వచ్చారు. ఎలా ఉండాలి నేను, నా యొక్క జీవితాన్ని ఎలా ఉంచుకోవాలా, ఎలా పాపం నుంచి విడుదల పొందాలా అనేది బైబిల్ ద్వారా ఎన్నో విషయాలు దేవుడు ఆ దినాల్లో నాతో మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడిన కారణం బట్టి నేను సంతోషంగా ఉన్నాను. ఆ ఆశ్రమ స్కూల్లో నన్స్ ఎంతగానో ట్రీట్ చేస్తూ వచ్చారు నన్ను. ఈ మధ్యలో చూస్తే చర్చిల మీద ఎక్కువగా దాడులు జరుగుతూ ఉన్నాయి. చాలా దిగో దారుణం, ఘోరం. మొన్నటి దినాన రంజాన్ మాసం ఉన్న సమయమున ఈ హిందూ సంబంధమైన వ్యక్తులు, యవనస్తులు కొంతమంది వెళ్ళి ఆ మసీదులోకి వెళ్ళి దారుణంగా చేస్తూ వచ్చారు. ఇదే భక్తి అంటే? కాదు. ఎవరి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తే మంచిది, ఇష్టమై తింటారో లేకపోతే లేదు అన్నట్లుగా తను మాట్లాడుతూ ఎంతో చక్కగా మాట్లాడుతూ వచ్చారు. నిజమండి, గ్రేట్. తనకు తెలిసింది ఏంటిది అసలు సత్యం ఏంటి అనేది, కానీ ఈ దినాల్లో మనము గ్రహించలేకపోతా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, చివరి దినాల్లో ఉన్న పరిస్థితులు, కానీ అంత్య దినముల్లో దేవుని ఆత్మ అందరి మీద పెడతానన్నాడు, అందరి మీద ఉంచుతానన్నాడు. తను మాట్లాడిన ఆ మాట ఇప్పుడు ఎంతోమందిని కదిలిస్తూ ఉంది. నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా అని అందరూ మారాలా, అందరూ బాగుండాలి, లోకంలో సంతోషంగా ఉండాలా, ఎవరి విశ్వాసాన్ని ఎవరు కాపాడుకుంటూ ఉండాలి, ఇదే మనం చేయాల్సిందే. ఎవరినెవరు దూషించుకోవడం అవసరం లేదు, అసలు ఎవరికి వారు ఇబ్బంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా అందరు సాగితే మంచిది. అయితే ప్రకటించడం మన వంతు, ప్రకటించుకోవాలి. ఎవరి యొక్క మత విశ్వాసం ప్రకటించుకోవచ్చు హ్యాపీగా,
స్వేచ్ఛగా. కాకపోతే బాధ ఏంటంటే వీళ్ళు ప్రకటిస్తుంటే మారిపోతున్నాయి యొక్క వేదన వాళ్ళకి. సత్యం గురించి ప్రకటించినప్పుడు ఒకవేళ దానిలో నీతి ఉంటే మారుతారు, అది వారిష్టం, అందరూ నడుచుకోవచ్చు అనేది మనం గ్రహించాలి. బైబిల్లో చెప్పబడిన మాట ప్రకారము ప్రతి ఒక్కరు చేసినట్లయితే గొప్ప సహాయాన్ని పొందుకోగలరు. భారతదేశంలో పలు ప్రాంతాల్లో పలు చోట్ల ఇలాంటి భయంకర పరిస్థితులే జరుగుతున్నాయి. ఎంతోమంది ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నారు, మాకెందుకులే అని ఊరుకోరు. పని పాట ఉండదు, ఎవరెవరిని ఏదో ఒకటి చేద్దామా, ఎవరెవరిని గెలుక్కుందామా, ఎవరిని హింస పెడదాం, ఇదే పరిస్థితి ఉంటారు. మా పని మేము చేసుకొని వెళ్ళిపోదాం అనే ఒక ఆలోచన ఉండదు. అలా ఉండకనే ఇట్లా భారతదేశం ఇట్లా అయిపోతూ ఉంది. అయితే సోను నిగం మాట్లాడిన ఆ మాట నిజమైన మంచి మాటే. భక్తి అంటే అది కాదు, భక్తి అంటే ప్రేమించడం, ఇతరులకు సహాయం చేయడం, వారిని అక్కును చేర్చుకోవడం భక్తి అనొచ్చు. మా దగ్గర కొంచెం చెప్తున్నారని వింటే వినండి, లేకపోతే లేదు. దానిలో మంచిది ఉంటే గ్రహించండి, లేకపోతే లేదు అన్నట్లుగానే ప్రజలు ఉంటే చాలా బాగుంటుంది. భారతదేశం గురించి అనేక ప్రాంతాల్లో అందరూ మాట్లాడుతున్న మాట ఏంటంటే భారతదేశంలో స్వేచ్ఛ కోల్పోతుంది. భారతదేశంలో భయంకరమైన పరిస్థితి ఎదురవుతూ ఉంది. ఇలాంటి ఘోరమైన విపత్తు భారతదేశంలో జరుగుతూ ఉంది ఎట్లా అని దేశాలే భయపడుతూ బాధపడుతూ నివరిపోతూ ఉంది. క్రైస్తవుల మీద ఎంత దాడా, చాలామంది అమెరికా ప్రాంతాలు ఏం చేస్తుంది తెలుసా, సేవ్ ఇండియన్ క్రిస్టియన్స్ అని పెడుతున్నారు, సేవ్ ఇండియన్ ముస్లిమ్స్ అని పెడుతున్నారు. కారణం ఏంటి, ఎందుకే ఇతర దేశాలు అంత తీవ్రతరమైన పరిస్థితులు లేవు, కొన్ని దేశాల్లో మాత్రమే ఉన్నాయి, కానీ చాలా దేశాల్లో స్వేచ్ఛ. మన దేశాల్లో అత్యున్నతమైన భారత రాజ్యాంగం ఉన్నా కూడా దాన్ని తృణీకరించి చేస్తున్న పరిస్థితులు. ఎన్నో చోట్ల సేవకులను కొట్టడం, క్రైస్తవులను హింసించడం, దూషించడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు కొంచెం మీ కిందకయా వారిది ఏదో వారు చేసుకోవడానికి కొంచెం కనుక మాట్లాడితే ఖచ్చితంగా భారతదేశంలో శాంతిని మనం చూడవచ్చు. లేకపోతే శాంతిని మనం చూడలేం. రక్తపాతం, మరణ హోమం జరుగుతుంది, జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు చేసేవాళ్ళు ఆ విధంగా ఉంటున్నారు. అలా చేసినప్పుడు ప్రయోజనం ఏముంటుందండి, అక్కడ కుటుంబాలకు ఆనందం ఉంటుందా, ఇటువైపు హింసించబడే వారికి ఆనందం ఉంటుందా, ఉండదు. ఏదో ఒక పరిస్థితుల్లో ఇబ్బందికి గురవుతారు. కాబట్టి ఆలోచించుకొని అవి మానుకొని ఉండాలని సోను నిగం మాట్లాడుతున్నాడు, ఇంకా అనేక మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడైనా గ్రహిస్తారని దేవుని కృప మీకు తోడుగుందని సంతోషిస్తున్నాను. పరిశుద్ధరా, మీ ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం, భారతదేశం జ్ఞాపకం చేసుకోండి, సంతోష సమాధానంతో నింపండి నాయన. మత స్వేచ్ఛ, ప్రజలందరూ స్వేచ్ఛగా వారి వారి విశ్వాసం ప్రకటించుకు సాధించమని యేసుక్రీస్తు నామ ప్రార్థన చేయకుండా తండ్రి.